మొక్క పెట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు మనకి ఎలాంటి ఎరువులు కూడా అవసరం ఉండదండి. తర్వాత ఒక 6 నెలల తర్వాత మనకు అడిషనల్గా ఎరువులు ఇచ్చుకోవటం అనేది స్టార్ట్ అవుతుంది గార్డెన్ స్టార్ట్ చేశాక. ఎందుకంటారా, మనకు సాయిల్లో ఉన్నటువంటి సారం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఎందుకంటే మొక్క పెరుగుతూ ఉంటుంది, మట్టిలో ఉన్న బలాన్ని అంతా తీసుకొని పెరుగుతూ ఉంటుంది. తర్వాత దానికి కావాల్సినటువంటి అడిషనల్ ఎరువులు అందిస్తూ ఉంటేనే మళ్ళీ మొక్క పెరిగి మనకు పూత కాయ అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేనేం వాడతానంటే జీవామృతం వాడతాను, ఆవు పేడ వాడతాను, తర్వాత వేస్ట్ డీకంపోజర్ వాడతాను. ఇలాంటివన్నీ మనం మనకు అందుబాటులో ఉన్నటువంటివండి ఏవైనా సరే నేను ఎక్కువ ఆవు పేడ ప్రిఫర్ చేస్తున్నాం. వర్మి కంపోస్ట్ వాడుకోవచ్చండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి, 10 ఆర్ 15 డేస్ మనం చూసి మొక్క సిచ్యువేషన్ని బట్టి 10 ఆర్ 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ కూడా గుప్పెడు పాట్ సైజ్ని బట్టి, గుప్పెడు అని అంటే పాట్ సైజ్ని బట్టే ఉంటుంది. టెర్రస్కి వెయిట్ అవుతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు. పాట్స్ పెడితే వెయిట్ అవుతుందేమో అని భయపడి చాలామంది గ్రో బ్యాగ్స్ని వాడుతున్నారు. గ్రో బ్యాగ్స్ తర్వాత ఇప్పుడు మనకు ఈ గ్రో బ్యాగ్స్ వాడేవాళ్ళు కానీ తర్వాత ఇలా అనుకునే వాళ్ళకు కానీ ఒకటి, హార్టికల్చర్ మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారండి. దీని మీద ఒక కిట్ ఉంటుంది, గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ సైజెస్ గ్రో బ్యాగ్స్ ఇస్తున్నారు ఆ కిట్లో. తర్వాత కొన్ని సీడ్స్ ఇస్తున్నారు, తర్వాత కొన్ని టూల్స్ ఇస్తున్నారు, సాయిల్ ఇస్తున్నారు, ఎరువులు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటిది సమ్మర్ కదండి. ముందు మనకు సమ్మర్లో మొక్కలు కాపాడుకోవాలి అనేది పెద్ద టాస్క్ అండి అందరికీ. మొక్కలు తొందరగా అంటే ఎండకు ఇదైపోతాయి, కొన్ని మొక్కలు తట్టుకుంటాయి, కొన్ని మొక్కలు తట్టుకోవు. ఫ్రూట్ ప్లాంట్స్ అయినా సరే, ఎంత ఏజ్ ప్లాంట్స్ అయినా సరే ఎండిపోయేటువంటి అవకాశం, చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే సమ్మర్లో మొక్కలను ఎలా కాపాడుకోవాలనేది కూడా ఇప్పుడు మనం చెప్పుకుందామండి. వాటర్ ఎలా ఇచ్చుకోవాలి, తర్వాత ఎరువులు ఎలాంటివి ఇచ్చుకోవాలనేది ఇప్పుడు మనము చెప్పుకుందాము. ఇన్ని ఇయర్స్లో నేను 7 ఇయర్స్లో ఇప్పుడు వరకు నేను షేడ్ నెట్ అయితే వేయలేదండి. చాలా చిన్న మొక్కలు ఉన్నప్పుడు కూడా షేడ్ నెట్ వేసుకోలేదు. ఎందుకో నాకు ఇష్టం ఉండదు కాబట్టి వేసుకోలేదు. అయితే చాలామంది షేడ్ నెట్లు వేసుకుంటున్నారు. అదొక మంచి అవకాశం, అదొక మంచి చాయిస్ కూడా మొక్కల్ని కాపాడుకోవటంలో, అదొక ఆప్షన్. మెయిన్ వాటర్, వాటర్ ఎలా ఇచ్చుకోవాలనేది సమ్మర్లో ఇంపార్టెంట్ అన్నమాట. ఎవ్రీ డే ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ వాటర్ ఇవ్వాలండి సమ్మర్లో మాత్రం. మిగతా ఇప్పుడు వింటర్ ఉందనుకో, వింటర్లో రెయినీలో అక్కర్లేదు ఇంకా మనకు తెలిసిందే. వింటర్లో అనుకోండి మార్నింగ్ ఇవ్వాలి, ఈవినింగ్ ఇవ్వకూడదు. అదే సమ్మర్లో అనుకోండి ఈవినింగ్ ఇవ్వాలి మొక్కలకి నీళ్లు, మార్నింగ్ ఇవ్వకూడదు. మార్నింగ్ ఇస్తే మళ్ళీ ఈ డే టైం అంతా ఎండకు అంటే వాటర్ రూట్కి అనేది పట్టదు అన్నమాట. ఆ చెట్టు పీల్చుకోదు వాటర్, తొందరగా డ్రై అవుతుంది వాటర్ కాబట్టి డే టైంలో మార్నింగ్ టైంలో ఇవ్వకూడదు. ఓన్లీ ఈవినింగ్ ఎండ తగ్గే ముందు వాటర్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు ఆ చెట్టుకి ఆ నీళ్ళు అనేవి వేరుకు బాగా పడుతుంది, చెట్టు కొంచెం అంటే హెల్దీగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఈవినింగ్స్లో, సమ్మర్లో మాత్రం ఈవినింగ్స్లో వాటర్ ఇచ్చేలాగా చూడాలి. ఇప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి లిక్విడ్స్ తయారు చేసుకుంటున్నారు అందరూ, వర్మి కంపోస్ట్ లాంటివి, తర్వాత డ్రై డంగ్ అంటే బాగా మాగిన పశువుల పేడ అలాంటివి కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండి వాటర్, తగినంత వాటర్ ఇస్తూ. మీకు ఇంకా అంత డౌట్ ఉన్నప్పుడు పిహెచ్ మీటర్ ఉంటుంది, వాటర్ పిహెచ్ మీటర్ దొరుకుతుంది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. మీటర్ పెట్టి కూడా వాటర్ చెక్ చేసుకొని ఇస్తూ ఉండొచ్చండి. ఏమేం కూరగాయలు అయితే మనకు అయిపోయే ముందు ఉంటాయో అవన్నీ మనం నార్లు పోసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టమాటా పంట అయిపోయింది అనుకోండి, వంగ పంట, టమాటా ఇలాంటివన్నీ పంటలు అయిపోయినాయి అనుకోండి, అవన్నీ కూడా నారు పోసుకోవచ్చు మనం. తర్వాత ఆకుకూరలు కూడా పోసుకోవచ్చు, ప్రతి ఆకుకూర కూడా నార్లు పోసుకోవచ్చు. మనకి ఈ ఆకుకూరలు కూరగాయలు అనేటువంటివి సైకిల్, ఇది మొత్తం 3 ఇయర్లో 3 టైమ్స్ మనకి ఈ సైకిల్ అలా రొటేషన్ అవుతూ ఉంటేనే కరెక్ట్ పంట అనేది చేతికి వస్తుంది అన్నమాట. అది టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి ఎప్పుడు ఏ టైంలో నార్లు పోసుకోవాలనేది ఇంపార్టెంట్. కాబట్టి సమ్మర్లో ఏం చేయాలంటే, సమ్మర్ పంట తీసుకోవాలి మనము అని అంటే జనవరిలోనే మనము నార్లు పోసుకోవాలి. సో ప్రతి ఏ కూరగాయ అయినా ఇప్పుడు బీర పెట్టుకోవచ్చు, సొర పెట్టుకోవచ్చు, సమ్మర్లో కాస్తాయా అని అంటారు, కాస్తున్నాయండి. ఇప్పుడు మాకైతే ఇప్పుడు బీర అవి కూడా ఉన్నాయి, కాస్తున్నాయి, అలా కాస్తాయండి. కొంచెం జాగ్రత్త తీసుకు ముందే మనం విత్తుకున్నామనుకోండి విత్తనాలు,
వచ్చేస్తాయి, సమ్మర్ పంటకు కూడా వచ్చేస్తాయి. తర్వాత ప్రతి కూరగాయ పెట్టుకోవచ్చు, ప్రతి ఆకుకూర కూడా మనము పెట్టుకో. ఇప్పుడు కొత్తిమీర కూడా నారు పోసుకోవచ్చు అండి, ఏం కాదు వస్తుంది మనకు. కాకపోతే కొత్తిమీరకు ఆకుకూరలు ఏవైనా సరే నార్లు పోసుకున్నప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్కి మాత్రం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చుకోవాలి కొంత ఏజ్ వరకు. అది పెరిగి కొంచెం ఒక ఇంచ్ ఒక ఒక ఇంచ్ 10 inches పెరిగే వరకు ఆకుకూరలు మార్నింగ్ ఈవినింగ్ పోసుకోవాలి ఆకుకూరలకు మాత్రం. అలా అయితే మనం సమ్మర్లో కూడా ఆకుకూరల్ని తీసుకోవచ్చండి.